ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు రాజమౌళి గారు. దానికి అనేక అనేక నిదర్శనాలు, బాహుబలితో మొదలైనటువంటి ఆ ఖ్యాతి అంతకంతకీ పైకే వెళ్తుంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఆస్కర్ అవార్డు రావటం అనేది నిజంగా యావత్ భారతీయులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. నాటు నాటు సాంగ్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావటం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక ఆస్కర్ అవార్డుని కూడా గెలుచుకుంది. దానికి సంబంధించి ఒక్కసారి ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, అటు ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, వీళ్ళందరికీ, అలాగే మ్యూజిక్ని ఇచ్చినటువంటి ఎంఎం కీరవాణి గారు, సో వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది అనుకోవచ్చండి ఫ్యూచర్ మీ ప్రొడిక్షన్స్ ప్రకారం? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాన్ని తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైంది. కానీ ఒక వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో రకాలైనటువంటి ప్రెడిక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవం అవుతూ ఉంటాయి. తెర మీద బొమ్మలు రాజ్యాలను ఎల్లుతారంటే కేవలం రాజకీయ రంగాల్లో అనుకున్నాం, కానీ ఈనాడు మన ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి తెర మీద బొమ్మలుగా పిలువబడుతున్నటువంటి ఈ ముగ్గురు సాధించినటువంటి ఘనత నిజంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ రాజ్యాల్లో మన ఖ్యాతిని నిలబెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారి యొక్క భవితవ్యం గురించి ప్రత్యేకించి తెలుగువారిగా మనందరం కూడా గర్వపడవలసినటువంటి సందర్భం ఇది. ఎక్కడో ఐతరేయ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి శాసనం దగ్గర నుంచి సంస్కృతం తరువాత అంత ఉత్కృష్టవంతమైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి తెలుగు భాష మనది. సాధారణంగా తెలుగు సినీ కళామతల్లి పేరుతో చాలామంది అమ్మవారిని, కళామతల్లిని పూజిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి గొప్ప విషయాల్ని సాధించినప్పుడు నిజంగా మనకి కళల పట్ల మనకున్నటువంటి మమకారం. ఎందుకంటే సంప్రదాయం అన్నటువంటిది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. భారతదేశంలో 16 రకాలైనటువంటి అధికారయుక్తమైనటువంటి భాషలు, వివిధ సంప్రదాయాలు, సంస్కృతుల యొక్క మేళవింపుగా ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఈ తెలుగుదనాన్ని ఇనుమడింపచేస్తూ ఆనాడు బ్రిటిష్ వారికి మనకి మధ్య కనుక ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి కోణంలో తీసుకెళ్ళి దేశభక్తిని ఒకవైపు ఇనుమడింపజేస్తూ, ఆనాటి అల్లూరి సీతారామరాజు లాంటి వారు, కొమరం భీమ్ లాంటి వారు, వాళ్ళని మనం చూడలేదు కానీ నిజమైనటువంటి దేశభక్తిని కూడా రగిలించినటువంటి సినిమాగా మనకు ట్రిపుల్ ఆర్ మనకు గుర్తొస్తుంది. అంటే ఆ మాతృకలో ఉంది కాబట్టి. అలాగే రాముణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది వాళ్ళ చిత్రీకరణలో. అసలు ఆ భక్తి, ఆ ప్రేమని ఆంజనేయ స్వామి వారు ఎలా చూపించారు రాముడు పట్ల అనేది కూడా మనకి చెప్పకనే చెప్పారని అనిపిస్తుంది. మరి అంత ఖ్యాతిని భారతదేశానికి తెలుగు వారికి అందించినటువంటి ఈ ముగ్గురు త్రయం, రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారి యొక్క భవిష్యత్తు, అంటే ఈ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది వారి యొక్క ఖ్యాతి మరి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలుసు. తప్పకుండా సార్. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమోండమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. వచ్చినటువంటి అంకె 7. దీన్ని కేతు సంబంధమైనటువంటి సంఖ్యగా మనం చెప్తాం. కేతువు మోక్షకారకుడు, జ్ఞానానికి ప్రతీకగా మనం చెబుతాం. ఈ పృథ్వీ మీద జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని మనం చెప్తాం. ఈ సినిమా తర్వాత అతి త్వరలో 7 సంఖ్య కలిగినటువంటి సంవత్సరం 2023 మొత్తాన్ని కలిపితే వచ్చేటువంటి అంకె కూడా 7. ఈ 7 సంఖ్య కలిగినటువంటి సంవత్సరంలో ఈ ముగ్గురు త్రయంలో ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి రాజమౌళి గారు జ్ఞానానికి సంబంధించి, మోక్షానికి సంబంధించి, మోక్షం అంటే అల్టిమేట్ ఇక తర్వాత ఏమీ లేదు, అతి త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి, జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ఇది కొంచెం దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. మహాభారతం అనుకోవచ్చండి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అదే. ఎస్, ఒకవేళ అది మహాభారతం, అది జ్ఞానానికి ప్రతీక కూడా మనం అనుకుంటే కూడా అయ్యి ఉండవచ్చు.
కానీ ఇది సుమారు ఒక బాహుబలి సినిమానే 2-3 సంవత్సరాల పాటు సాగింది. 7 సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ని నిర్విరామంగా చేస్తారు. ఇక రాజమౌళి గారు తమ రిటైర్మెంట్కి సంబంధించి, అంటే జీవితంలో మనం ఏ వృత్తి ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మొదలు పెడతామో విరమణ చేసేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఈ 2023 సంవత్సరంలో తనకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్య ప్రణాళిక, ఇక ఏదైతే తన జీవితంలో అల్టిమేట్గా చేయాలనుకుంటున్నారో దానికి బీజం పడినట్టుగా మనం భావించవచ్చు. ఆ జ్ఞానానికి మీరు అన్నట్టు ప్రతీక అయినటువంటి మహాభారతాన్ని తీసుకున్న మాతృకగా తీసుకున్నా కూడా దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఆశ్చర్యం లేదు. ఎస్, ఇక ఇదే అంశాన్ని కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి కనుక మనం అన్వయించుకున్నట్టయితే, విశ్వవిఖ్యాత నట సార్వభౌముగా నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడు పేరుంది. ఆత్మవై పుత్రనామ అసహి అని పెద్దలు చెబుతూ ఉంటారు. తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా పుత్రుడిగా జన్మిస్తుంది. ఇది సనాతనమైనటువంటి సంప్రదాయంలో, మన సనాతనమైన ధర్మంలో దీన్ని బాగా నమ్ముతాం. ఒక్కొక్కరు అంటూ ఉంటాం, వాళ్ళ నాన్నలాగా ఉన్నారు, వాళ్ళ తాతయ్యలాగా ఉన్నారు, వాళ్ళ ముత్తాతలాగా ఉన్నారు. జెనెటికల్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, మొదటి తరంలోని లక్షణాలు 3వ తరంలో, 3వ తరంలోని లక్షణాలు 5వ తరంలో, 5వ తరంలోని లక్షణాలు 7వ తరంలో మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే పునరావృతం అవుతూ ఉంటాయి. నట విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంశీయుల నుంచి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈరోజు విశ్వవిఖ్యాతమయ్యారు. 3వ తరమే కాబట్టి ఎలాగో ఆయన లెగసీని ఈయనే కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్లీ అది ఖచ్చితంగా జెనెటికల్ గా సైంటిఫికల్ గా కూడా కరెక్ట్, దాన్ని మనం ప్రూవ్డ్ గా మనం చెప్పొచ్చు. ఆయనకున్నటువంటి అభినయం అవ్వచ్చు, వాక్చాతుర్యం అవ్వచ్చు, విశేషంగా ఆ స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినటువంటి అనుభూతిని, ఆ భావనని మనం చూస్తూ ఉంటాం. అది కంటిన్యూ అవుతున్నటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. రెండోది, నందమూరి తారక రామారావు గారి యొక్క జీవితంలో దాన వీర శూరకర్ణ ఒక అద్భుతమైనటువంటి చిత్రం. అవును సార్. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ గారి యొక్క ఖ్యాతి, అంటే కేవలం ఆంధ్రప్రదేశే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, అంటే ఆయనే దర్శకుడు, వారే నిర్మాత, వారే 3 పాత్రలను అభినయించేయటం, ఆ కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా, ఇట్లా ఈ పాత్రలు అన్నీ కూడా అభినయం చేయటం అనేటువంటిది మనం చూసాం. అంటే అది చాలా గొప్ప విషయం, చాలా విశేషం. ఎన్టీఆర్ యొక్క జీవితంలో కూడా తదనంతర పరిణామాల్లో, అంటే ఆ సినిమా తర్వాతనే కాదు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా కొద్ది కాలం తర్వాత సినిమాల నుంచి రాజకీయపరమైనటువంటి రంగంలోకి వచ్చేటువంటి అవకాశానికి సుస్వాగతం పలికినట్లే. ఈ 2023వ సంవత్సరం ద్వితీయార్థం జూలై మాసం తర్వాత కొన్ని రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వెంటనే ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కాదు కానీ అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో సినిమా రంగం నుండే కాకుండా, అంటే సినిమాలు భవిష్యత్తులో చేయొచ్చు చేయకపోవచ్చు, లేక అప్పుడప్పుడు చేయొచ్చు, కానీ వన్స్ రాజకీయ రంగంలోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సీరియస్గా రాజకీయాల్లోనే ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే వీటికి కూడా మోక్షం వచ్చినట్టే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి మరో కోణం ఆవిష్కృతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతుంది. రైట్, అద్భుతం సార్. ఎస్, ఇక రామ్ చరణ్ గారు సినీ రంగానికి, చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజు, మెగాస్టార్ చిరంజీవి. ఆత్మవై పుత్రనామ అసిహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంత గొప్ప నటుడు, భారతదేశం కూడా గర్వించదగినటువంటి నటుల్లో కూడా ఒకవేళ ముందు వరుసలో తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అందులో డెఫినెట్గా ఉంటారు, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. రామ్ చరణ్ గారు కూడా తమ యొక్క జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి మరో నిర్ణయాన్ని తీసుకుంటారు. సినిమా రంగం నుండే కాదు,
మరో రంగంలోకి అడుగు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది వ్యాపార రంగమా రాజకీయమా మరొకటా అన్నటువంటిది కాలం నిర్ణయించవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. వీళ్ళ దైనందిన జీవితంలో దీన్ని మిల్చినటువంటి అల్టిమేట్ అంటే ప్రతి గ్రహానికి ప్రతి రాశికి మూల త్రికోణ స్థానం ఇవ్వండి లేదా చాలా ఉచ్చస్థానం అంటారు. ఒక అల్టిమేట్ లెవెల్ ఎవరెస్ట్ చాలా ఎత్తయింది అంటారు, అది అల్టిమేట్. అటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్థితిగతుల్లో వీళ్ళ యొక్క జాతకాలు ఉన్నాయి. కాబట్టి జీవితంలో ఒక సందర్భం నుండి వేరో సందర్భంలోకి, ఒక వ్యవస్థ నుండి వేరే వ్యవస్థలకి మార్పుకి ఈ 2023 సంకేతం అవ్వబోతుంది. అయితే రామ్ చరణ్ గారు తండ్రి కాబోతున్నారు, మరికొద్ది నెలల్లో ఆయన తండ్రి కాబోతున్నారు. సో ఆ మార్పు కూడా అనుకోవచ్చా సార్? ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని కూడా మనం మార్పుగానే పరిగణించవచ్చు. అంటే శరీరంగానికి సంబంధించినటువంటి విషయంలో వీరు సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆస్కార్ అవార్డు అన్నటువంటిది అసాధారణమైనటువంటి. అవునండి, సాధారణమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు వేరు, అసాధారణమైనటువంటి రీతిలో ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉండగా దీన్ని వాళ్ళు సాధ్యం చేసుకున్నారంటే అది అసాధారణమైనటువంటి విషయం. రెండవది, ఇంతవరకు కూడా ఈ రెండు కుటుంబాలకు సంబంధించి, అటు నందమూరి కుటుంబానికి సంబంధించి, ఇటు కొన్నదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి యొక్క కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు కలిసి ఎప్పుడైనా అంటే ఏదైనా సినిమాలో నటించినా కూడా ఇంత విశేషవంతమైనటువంటిది ఉండదు. అరుదుగా ఒకటి రెండు సినిమాల్లో వారి కుటుంబీకులు కలిసి